హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అన్నమాట. ఈరోజు టిఫిన్కి వచ్చేసి వడ పప్పుల చట్నీ అయితే చేశాను. మా పిల్లలు కూడా వడ అంటే ఇష్టము. ఇంకా ఒక సైడ్ ఆ పిల్లల్ని రెడీ చేసుకుంటూ నేనైతే వంట కూడా చేసేసాను. ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట. ఈరోజు మా చిన్నోడికి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, కొంచెం లేట్గా స్కూల్కి అయితే వెళ్తాడు కాబట్టి ఇంకా మా పెద్దోడికి ఒకటే అనమాట ఈరోజు బాక్స్. ఇంకా ఈరోజు స్నాక్స్ కోసం కొన్ని చాకోస్ అయితే పెట్టేశాను. మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మా చిన్నోడిని రెడీ చేసేసి ఇంకా నేను మిగిలిన వంట అయితే చేస్తున్నాను. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. ఫస్ట్ తిరుగువాత వేసుకోవాలి. తిరుగువాత అయితే కూడా బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి వచ్చేసి మన ఇష్టం అనమాట, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం టేస్ట్ అది బాగుంటుంది. వెల్లుల్లి కాస్త వేగిపోయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి, అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి. ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బెండకాయలు వచ్చేసి మరి చిన్నగా కట్ చేసుకొని అవసరం లేదు, ఇట్లా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. తర్వాత ఇందులో చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ బెండకాయలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఆ తర్వాత కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను. ఈ పులుసు వచ్చేసి కొంచెం తీయ తీయగా కారకారంగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి పల్లీల పొడి. ఈ పల్లీలని లైట్గా వేయించేసి కోర్స్గా బ్లెండ్ చేసి అయితే వేస్తున్నాను. మనం ఆ పులుసు తినేటప్పుడు పల్లీలు అవి తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 2 స్పూన్ల సాంబారు పొడిని అయితే వేస్తున్నాను. కూర పొడి అయితే అయిపోయిందనమాట కాబట్టి ఇంకా ఈ సాంబారు పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పొడి ఉందంటే మాత్రం ఇలా పులుసు కూరల్లోకి అలా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇది పులుసునంతా కూడా బాగా ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు అన్నంలోకి కాకుండా ఆ చపాతీలోకి అలా కూడా బాగుంటుందన్నమాట. మా చిన్నోడికి కూడా ఇలాంటి పులుసు అయితే చాలా ఇష్టం అన్నమాట. వాడికైతే కారం లేకుండా కొంచెం సపరేట్గా తీస్తాను, ఇష్టంగా తింటాడు. ఇంక ఇక్కడ మా చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు. ఈరోజు ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట, సో బ్లాక్ టీషర్ట్ జీన్స్ అయితే వేయమన్నారు. ఈరోజు బసెస్ అయితే రావంట, ఇంకా వాళ్ళ నాన్న అయితే వదిలిపెడుతున్నారనమాట. మా చిన్నోడికి స్కూల్ అయితే బాగా నచ్చిందనమాట, భలే వెళ్తున్నాడు. అసలు ఏడ్చడమే లేదనమాట. సాటర్డే సండే హాలిడే వచ్చినా కూడా ఇంకే స్కూల్కి వెళ్తా అనైతే మొండి చేస్తుంటాడు. మా చిన్నోడిని స్కూల్లో వదిలిపెట్టొచ్చాక ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇలా సాంబార్ చేశాను, ఇంకా వడ కూడా డిప్ చేసి అయితే పెట్టాను. ఇంకా అలాగే అమ్మవారి కోసం లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా వాడి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి మా చిన్నోని అయితే తీసుకొస్తున్నాను. వాడు ఆటోలో చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఇంటికి వెళ్ళాక సాంగ్ పెడతా అని చెప్తే డ్యాన్స్ చేయరా అని చెయ్యడంట. అసలు సాంగ్ ఏదో కూడా చెప్పట్లేదు అనమాట, కానీ స్కూల్లో డ్యాన్స్ అయితే చేసేసాడు. ఇంక ఇక నేను సొరకాయ హల్వా అయితే చేస్తున్నాను. మా పెద్దోడైతే అడిగాడనమాట హల్వా చేయమని, నా నిన్ననే చేయమన్నాడు కానీ మర్చిపోయాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా పడుకొని అయితే లేచారు, స్నాక్స్ లాగా కూడా వస్తుందని చెప్పేసి ఇంక ఇప్పుడు సొరకాయ హల్వా అయితే చేస్తున్నాను. ఈ హల్వా తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇలా తురుమడమే పెద్ద పని అనమాట, చేతులన్నీ కూడా నొప్పెడతాయి. కాకపోతే పిల్లల కోసం తప్పదు కదా, వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ మొత్తానికి సొరకాయని అయితే తురిమి పెట్టేశాను. ఇంక ఇక్కడ నెయ్యి కూడా వేగిపోయింది. ఇంకా తర్వాత సొరకాయనంతా కూడా అందులో వేసుకొని మగ్గించేసుకోవాలి. ఇంక ఇక్కడ సొరకాయ అయితే మగ్గిపోయింది. ఇంకా తర్వాత కొద్దిగా చక్కెరని అయితే వేస్తున్నాను. దీనంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అడగంటకుండా. ఇక్కడ చక్కెర అయితే కరిగిపోయింది. ఇంకా దీన్ని బాగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ హల్వా కూడా అయిపోయింది. ఈరోజు అయితే మా వారు కొంచెం త్వరగా వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంకా అందరం అయితే ఇంకా హల్వా అయితే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందంట, మా పెద్దోడికి కూడా నచ్చింది. మా చిన్నోడికి అయితే ఇలాంటివి ఇష్టం ఉండవు, ఇంకా వాడైతే తినలేదు. పండు
ఈవినింగ్ బయటికి అలా వెళ్ళొచ్చేసాము. ఇంకా తర్వాత నేను ఇక్కడ బొమ్మలైతే సర్దుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అయింది. ఇంకా ఇవైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఉండే బొమ్మలని ఇలా కింద అయితే పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ షెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. వాడు సర్దుకుంటాడంట, షెల్ఫ్లో నీట్గా పెట్టుకుంటాను అయితే చెప్తున్నాడు. ఇట్లా ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడండి, అన్నీ కూడా ఇరిగిపోయినవే ఉంటాయి. వాటిని అయితే పడేయనీయడు, మరి బొమ్మలు అయితే కొంటూనే ఉంటాడు. ఇంకా ఈరోజు అయితే అన్నీ ఇరిగిపోయిన బొమ్మలన్నీ పడేసేయి, అప్పుడే కొత్తవి అయితే కొనిస్తానైతే చెప్పాము. కాబట్టి ఇంకా ఇరిగిపోయినవన్నీ తీసేస్తాడంట. పడేయడానికి కూడా వాడి పర్మిషన్ అయితే తీసుకోవాలి, లేదంటే మరి అది ఎక్కడ పోయింది ఇది ఎక్కడ పోయింది అని సతాయిస్తాడు. ఇంకాబట్టి ఇంకా నేను అన్ని వాడికి చూపించి అయితే పడేస్తున్నాను. చూడండి ఇది ఇరిగిపోయింది, పడేస్తా అంటే వద్దంట, నాకు ఇష్టము ఈ బొమ్మ అని అయితే ఎత్తి పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఇవన్నీ ట్రైన్ సెట్స్ కొన్నాడు, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇలా ట్రాక్స్ ఒకటే మిగిలాయి, ఇంకా ట్రైన్లన్నీ కూడా ఇరగొట్టేశాడు. ఈరోజైతే మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మా చిన్నోడు ఇరిగిపోయిన బొమ్మలన్నీ కూడా పడేస్తున్నాడు అనమాట. అవి చాలా రోజులైంది, చెప్తే కూడా వినట్లేదు. ఇలా ఒక పెద్ద బ్యాగ్ అయితే పెట్టేశాము, ఆ బ్యాగ్ నిండా అయితే వచ్చేసాయి. ఇంకా నేను కొన్ని బొమ్మలు అయితే సర్దుతున్నాను. ఇంకా ఆ సైడ్ ఇంకా మా చిన్నోడైతే పెట్టుకుంటున్నాడు, వాడి లారీలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. బాగా నీట్గా సర్దుకుంటున్నాడు. మొత్తానికి బొమ్మలన్నీ సర్దేశాను అనమాట. ఇంకా తర్వాత నైట్కి టిఫిన్ అయితే చేసుకుంటున్నాము. ఈరోజు అయితే ఎర్రకారం దోశలు అయితే వేస్తున్నాను. ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.